ఉంటది కదా, మనం ఏ క్లాస్కి అటెండ్ అయినా అటెండ్ అవ్వకపోయినా ఆ క్లాస్కి మాత్రం ఖచ్చితంగా అటెండ్ అవుతాం. మళ్ళీ ఫెయిల్ అయ్యేది కూడా ఆ సబ్జెక్టే, ఎందుకంటే అక్కడ వినడం ఉండదు చూడటమే కదా, అందుకని సబ్జెక్ట్ కూడా ఫెయిల్ అవుతాం. అలాంటి గ్లామర్ మన మన సంయుక్త మీనన్ గారిది. అలాగే తెలుగు కూడా చాలా బాగా నేర్చుకుంది ఆవిడ, అంటే చాలా హార్డ్ వర్కరు. బేసిక్గా నేను భీమలా నాయక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ అనుకుంటా, ఆ రోజు ఆవిడ స్పీచ్ స్టార్ట్ చేయడమే ఇల్లేమో దూరం అంది. ఈవిడ ఈవిడ తెలుగులో ఇంత దూరం ఇప్పుడు వచ్చిందని నేను షాక్ అయ్యాను. అంత బాగా మాట్లాడేసింది, అంత బాగా హార్డ్ వర్క్ చేస్తుంది, మంచి పర్ఫార్మర్ కూడా. అలాగే రీసెంట్గా ఆవిడ చేసిన సినిమాలన్నీ మంచి హిట్ ట్రాక్లో నడుస్తున్నాయి. బెంబిసారా కానీ, భీమలా నాయక్ కానీ, ఇప్పుడు ఈ సార్ సినిమా కానీ కంపల్సరీగా, అంటే నాకు తెలిసి అప్పట్లో విజయశాంతి గారి లాగా మన స్టార్లందరినీ కవర్ చేసి చివరికి ఏ లేడీ సూపర్ స్టార్ అయిపోద్ది అనిపిస్తుంది మన అంత మంచి పర్ఫార్మరు. నెక్స్ట్ మా ప్రొడ్యూసర్ గారు నాగవంశీ గారు ఇక్కడ కూర్చున్నారు కదా, బ్లూ షర్ట్ పైకి ప్రొడ్యూసర్లా కానిస్తారు కానీ ఆయనలో కూడా ఒక హీరో ఉన్నారు మీకు తెలియదు. ఆయన లోపల అర్జున్ రెడ్డి అంత యాటిట్యూడ్ ఉంటుంది, అల్లు అర్జున్ గారు అంత యాక్టివ్నెస్ ఉంటుంది. త్రివిక్రమ్ గారితో ట్రావెల్ చేస్తున్నారు కాబట్టి చిన్న టైమింగ్ రైమింగ్ కూడా ఉంటుంది ఆయనలో. వీటన్నిటి మధ్యలో ఆయన ఎప్పుడైనా ఆయనకి జెన్యూన్గా అనిపించి ఒక మాట అంటే అది మీకు వేరేలా అనిపించి ఏదేదో రాసేస్తుంటారు. పాప ఆయన చాలా జెన్యూన్గా మాట్లాడతారు యాక్చువల్గా, అంటే చాలా స్ట్రైట్ ఫార్వర్డ్. ఎంత స్ట్రైట్ ఫార్వర్డ్ అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా, నేను భీమలా నాయక్ సాంగ్ ఒక 4 రోజులు షూట్ చేశాను. 4 రోజులు షూట్ చేసినప్పుడు ఒకరోజు ఆయనకు ఫోన్ చేశా, సార్ ఒక 1/2 డే కావాలి సార్ డీ షూటింగ్కి అడుగుతున్నారు అని. అనగానే ఆయన బేసిక్ ఎవరైనా ఏం చెప్తారు, అమ్మ కుదరదమ్మా ఇది చాలా ఇంపార్టెంట్ అది. ఆయన స్ట్రైట్గా ఏం చెప్పారు తెలుసా, నీకు డీ కావాలా పవన్ కళ్యాణ్ గారు కావాలా అన్నాడు. ఆ ఒక్క మాటతో 2 జేబుల్లో చేతులు పెట్టుకొని నడుచుకుంటూ షూటింగ్కి వెళ్ళిపోయాను, పవన్ కళ్యాణ్ గారు షూటింగ్కి వెళ్ళిపోయాను. అలాంటి స్ట్రైట్ ఫార్వర్డ్ ఉన్నట. సితార ఎంటర్టైన్మెంట్స్ గురించి మీరు అందరికీ తెలుసు ఆ ప్రొడక్షన్ వాల్యూస్ ఎంత బాగుంటాయో. ఈ మధ్యకాలంలో వరుసపెట్టి సినిమాలు చేస్తున్న ప్రొడక్షన్ హౌస్ ఏదైనా ఉంటే అది సితార ఎంటర్టైన్మెంట్స్. నాకు తెలిసి అక్కడ చూసిన నేను ఇండస్ట్రీలో ఏ ఆర్టిస్ట్ని అడిగినా ఏం చేస్తాను అంటే సితార ఎంటర్టైన్మెంట్స్లో. సితారా సితారా సితారా, నాకు తెలిసి కాంతారా కంటే సితారానే ఫేమస్ ఇప్పుడు, అంత బాగా నడుస్తుంది సితారాలో. ఇంకా తర్వాత మన ఫైనల్గా మా కెమెరామ్యాన్ ఈ సినిమాకి వర్క్ చేశారండి, మీరు ట్రైలర్ చూస్తేనే అర్థమైంది కెమెరామ్యాన్ గారి కెమెరా వర్క్ ఎంత బాగుందో. మీరు చాలా ఎంజాయ్ చేస్తారు ప్రతి విజువల్ కూడా. ఇంకా నెక్స్ట్ మన డైరెక్టర్ వెంకీ అట్లూరి గారు, వంశీ అన్నకి నాగవంశీ అన్నకి మినిమం కనికరం లేదు, కొత్తగా పెళ్ళయింది చిన్న ఎమోషన్ కూడా లేకుండా ప్రతి ప్రమోషన్కి ఆయనే వాడేస్తున్నాడు. అన్న పాపం కొత్తగా పెళ్ళయింది ఆయనకి మొన్నే మన డైరెక్టర్ గారికి. సరే ఈ సినిమా విషయానికి వస్తే బేసిక్గా ప్రతి ఒక్క లైఫ్లో వాడి జర్నీ ఎలా ఉంటుందంటే ఫస్ట్ చదువు ఉంటుంది, తర్వాత లవ్ ఉంటుంది, ఆ తర్వాత పెళ్ళి ఉంటుంది. కానీ మన డైరెక్టర్ గారి డైరెక్షన్ జర్నీ ఎలా ఉంటుంది తెలుసు, ఫస్ట్ లవ్ ఉంటుంది, తర్వాత పెళ్ళి ఉంటుంది, ఇప్పుడు చదువు ఉంటుంది ఈ సినిమాను. అలా ఉంటుంది మన డైరెక్టర్ గారి జర్నీ. అంతేకాకుండా ఆయన ఏమేమి బ్రేక్ చేశాడో చూద్దాం ఈ సినిమా కోసం. ఆయన రెగ్యులర్గా చేసే ఆ లవ్ జోనర్ ఉంది కదా, దాన్ని బ్రేక్ చేశాడు. తర్వాత ఆయన లేస్తే లండన్ వెళ్ళిపోతుంటాడు ప్రతి సినిమాకి, మీకు తెలుసో లేదు, ఒక పార్ట్ లండన్లో అంటాడు ఇంకో పార్ట్ ఇండియాలో అంటాడు. ఇప్పుడు ఆ ఫారెన్ జర్నీని బ్రేక్ చేశాడు. ఇంకా ముఖ్యమైనది ఆయన బ్యాచులర్ లైఫ్ను బ్రేక్ చేసేసాడు. మరి ఇన్ని బ్రేక్ చేసిన ఆయన ధనుష్ గారి పేరు మీద ఉన్న రికార్డులు బ్రేక్ చేయలేడా, చేస్తాడు ఈ సినిమాతో. అంత బాగుంటుంది ఈ సినిమా. మీరు చాలా అంటే రఘువరణ్ బీటెక్ తర్వాత మీరు బీభత్సంగా మళ్ళీ మన తెలుగు వాళ్ళందరూ బీభత్సంగా కనెక్ట్ అయ్యే సినిమా సార్ సినిమా ధనుష్ గారి నుంచి. ఒక తెలుగువాడు తమిళ్లో ఒక పాపులర్ స్టార్ దగ్గరికి వెళ్ళి ఒక స్టోరీ చెప్పి ఒప్పించాడంటే మన తెలుగు వాళ్ళందరూ గర్వంగా ఈ సినిమా చూడాలి. అలాగే ఒక తమిళ్లో పాపులర్ అయిన హీరో 3 సినిమాల ఎక్స్పీరియన్స్ ఉన్న ఒక డైరెక్టర్ని ఆయన చెప్పిన స్టోరీకి ఇంప్రెస్ అయ్యి అతన్ని ఎంకరేజ్ చేస్తున్నాడంటే తమిళోళ్ళు కూడా గర్వంగా ఆ సినిమా చూడాలి ఆయన మంచితనానికి. అలా ఇద్దరు గర్వంగా చూడాల్సిన సినిమానే మన సార్ సినిమా. సార్ అంటే ఏదో పొద్దున్నే వచ్చి పెద్దవాళ్ళకి పాఠాలు చెప్పి రాత్రిపూట పిల్లలకి ప్రైవేట్ చెప్పే సార్ కదా ఈయన. సార్ అంటే ఈ సార్కి ఒక మంచి క్యూట్ లవ్ స్టోరీ ఉంటుంది, ఈ సార్ని ఎవడైనా రెచ్చగొడితే యాక్షన్ ఉంటుంది, ఈ సార్ చెప్పే పవర్ఫుల్ డైలాగ్ ఉంటుంది, ఈ సార్ మీ స్టూడెంట్స్కి పేరెంట్స్కి ఇచ్చే గొప్ప సందేశం ఉంటుంది, ఈ సినిమా 17 ఫిబ్రవరి థియేటర్లో ఉంటుంది, చూసిన ప్రతి ఒక్కడికి హ్యాపీగా ఉంటుంది. నేను చెప్తున్నాను ఈ సినిమా చూసిన ప్రతి ఆడియను ఒకే ఒక్క పాట పాడతాడు. ఆ పాట ఏంటంటే మాస్టారు మాస్టారు మా మనసును గెలిచారు, అచ్చం మేమనుకున్నట్టే సూపర్ హిట్గా నిలిచారు.